బాక్స్ ఆఫీస్ దగ్గర ఆర్ఆర్ఆర్ సినిమా నెలకొల్పిన ఫస్ట్ వీక్ గ్రాస్ కలెక్షన్ల రికార్డును ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా ఆల్మోస్ట్ బ్రేక్ చేసి కొత్త రికార్డును నమోదు చేసిందని చెప్పవచ్చు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన వసూలతో దుమ్ము దుమారం లేపగా హిందీలో సాధించిన కలెక్షన్లు సినిమాకు ఎక్సలెంట్ యాడ్ ఆన్ గా మారాయని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన వసూలను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా ఫెంటాస్టిక్ కలెక్షన్లతో ఫస్ట్ వీక్ ను ఇప్పుడు కంప్లీట్ చేసుకోబోతుందని చెప్పవచ్చు. సినిమా మొత్తం మీద 6 రోజులు పూర్తయ్యే సమయానికి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లు 336.27 కోట్ల షేర్ మార్కును అధిగమించి దుమ్ము దులిపేయగా టోటల్ గ్రాస్ 676 కోట్ల మార్కును అందుకోగా 7వ రోజు సాధించిన కలెక్షన్లలో తక్కువలో తక్కువ 40 కోట్ల గురించి గ్రాస్ కలెక్షన్లను అందుకునే అవకాశాలు ఎంతైనా ఉండగా ఫైనల్ లెక్క 45 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ కూడా ఉండటంతో ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 720 కోట్ల మార్కును అధిగమించబోతుందని చెప్పవచ్చు. షేర్ ఆల్మోస్ట్ 360 కోట్లకు చేరువయ్యే రేంజ్ షేర్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశాలు ఉండగా టోటల్ గా షేర్ పరంగా మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా నెలకొల్పిన రికార్డు అలాగే ఉండే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా టోటల్ గా 390 కోట్లకు పైగా షేర్ ను మొదటి వారంలో అందుకుని రికార్డు కొట్టింది. గ్రాస్ 710 కోట్ల వరకు వచ్చింది. ఈ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లు షేర్ రూపంలో రావడానికి ఎక్కువగా కారణం తెలుగు రాష్ట్రంలో విపరీతంగా వచ్చిన కలెక్షన్స్ అని చెప్పవచ్చు. హిందీలో స్లో స్టార్ట్ అయినా కానీ లాంగ్ రన్ లో పుంజుకున్నప్పటికీ కేజీఎఫ్ రేంజ్ లో అయితే సినిమా జోరు చూపెట్టలేదు. దాంతో గ్రాస్ పరంగా కొద్ది వరకు తగ్గాల్సి వచ్చింది. అదే కేజీఎఫ్ సినిమాకు అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నా కానీ తెలుగులో మరీ ఆర్ఆర్ఆర్ సినిమా రేంజ్ లో కలెక్షన్స్ లేకపోవడం ఓవరాల్ గా షేర్ పై ఇంపాక్ట్ చూపెట్టిన గ్రాస్ పరంగా మాత్రం ఆర్ఆర్ఆర్ నెలకొల్పిన ఫస్ట్ వీక్ గ్రాస్ రికార్డు ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ చేయబోతుందని చెప్పవచ్చు. ఇక అఫీషియల్ ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.